హ్యావ్ హౌ హై యువర్ ఈరోజు మనమందరము మాట్లాడుకునే టాపిక్ టిప్స్ ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అన్న విషయం మనందరికీ తెలుసు ఈ రోజుల్లో చాలామంది ఆనందకరంగా ఉండే జీవితాన్ని చిన్న చిన్న గొడవలతోటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అది ఎందుకు దాని నుంచి నేను బయటకు వచ్చి నా వివాహ బంధాన్ని ఆనందంగా ఎలా గడపగలను అని ఆలోచిస్తున్నారా వాటికి నేను చిన్న చిట్కాలు చెప్తానంటే చాలా సింపుల్ వే ఇవన్నీ మనందరికీ తెలిసిందే మన జీవితంలో తోడు నీడా కావాలి అనుకుంటూ యుక్త వయసు వచ్చిన తర్వాత ఫిమేల్ అండ్ మెయిల్ సృష్టి రహస్యాన్ని తెలియచేయటం కోసం జీవితాంతము ఒకరితో ఒకరు జీవిస్తానంటూ ప్రమాణం చేసుకుంటూ ఏర్పాటైంది ఈ వివాహ బంధం అంటే వివాహ బంధము చాలా పవిత్రమైంది దీనికన్నా పవిత్రమైన బంధం వేరొకటి లేదు మన జీవిత కాలంలో ఎవరైనా తోడుంటారో లేదో నాకు తెలియదు కానీ భర్తకు భార్య భార్యకు భర్త ఎప్పుడూ తోడుగానే ఉంటారండి అంటే పైకి వాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా కనిపించవచ్చు కానీ ఒకరికొకరు తోడుగానే ఉంటారు అది సత్యం మనందరికీ కూడా తెలిసిన నిజం చిన్న చిన్న తప్పుల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనం చేసే పొరపాట్లు ఈ రోజుల్లో ఈగోని బాగా పెంచేసుకుంటున్నారు కదా ఆ ఈగోని పెంచుకోవడం వల్ల ఏమవుతుందండి ఒకరితో ఒకరితోటి ఫైటింగ్స్ చేసుకుంటున్నారు ఆ ఫైటింగ్ అన్నది అవసరమా మనకి దానివల్ల ఏమవుతుంది ఏం సాధిస్తున్నాం అశాంతి తప్ప ఏమీ లేదండి హ్యాపీగా ఉండాల్సిన లైఫ్లో అనవసరంగా అలజల్ని క్రియేట్ చేసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది ఇవన్నీ మనకి అవసరమా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఫైవ్ వేస్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ హ్యాపీయర్ ఈవెన్ ఇఫెక్ట్స్ ఆల్వేస్ గ్రేట్ ఈ విషయం గురించి నేను తెలియజేయాలనుకుంటున్నానండి అసలు భార్యాభర్తల ప్రేమ అంటే శారీరకంగా ఉండటమేనా లేక ఇంకేమైనా ఉందా అని ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా నాకైతే చాలాసార్లు వచ్చిందండి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆత్మిక ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోగలిగి ఉండటం ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉన్నామో అనేక సమస్యలు మన నుంచి దూరం అయిపోతాయి ఒకరి తోడు ఒకరికి లభిస్తుంది జీవితాన్ని విజయం వైపుకి తీసుకువెళ్ళగలరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు నేను రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత గమనించాను దానిలో అష్టశక్తులు ఉన్నాయండి అనాది గుణాలు ఉన్నాయి అంటే మన ఆత్మలో అనాది గుణాలు పవర్ తగ్గిపోవడం వల్ల ఈ యొక్క అష్టశక్తుల పవర్ తగ్గిపోవడం వల్లే మనము ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామా అని అనిపించింది నేను ప్రాక్టికల్గా కొంతమంది పేషెంట్స్ కూడా చెప్పి చూడడం జరిగింది వారిలో కూడా మార్పులు వచ్చాయి అదే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి అష్టశక్తులు ఎనిమిది అండి సహన శక్తి నిర్ణయ శక్తి సర్దుకునే శక్తి ఇముడ్చుకునే శక్తి పరిశీలన శక్తి ఎదుర్కొనే శక్తి సహయోగ శక్తి సంకలీన శక్తి దీనిలో ముఖ్యంగా భార్యావర్తలకు కావాల్సిన పవర్స్ ఏంటి అంటే సహన శక్తి సర్దుకునే శక్తి ఇముడ్చుకునే శక్తి సహయోగ శక్తి సంక్లీన శక్తి ఈ ఐదు శక్తులు కనుక మన ఆత్మలో నింపుకున్నట్లయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటాము నా వర్తే కదా నన్ను అన్నారు నా భార్య కదా నన్ను అంది అని మనం సర్దుకుపోతామండి ఈ సర్దుకునే తత్వం లేకపోవడం వల్లే సమస్యలను మనం పెంచుకుంటున్నాము అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నది మనకు తెలియదు కానీ రాజయోగ మెడిటేషన్లో దానికి సమాధానం పరమాత్మ ఇచ్చారు సింపుల్ అండి నేనేం చేయాలి నా ఆత్మ కోల్పోయిన సహయోగ శక్తిని తిరిగి పొందుతున్నాను నా ఆత్మ కోల్పోయిన సర్దుకునే శక్తిని తిరిగి పొందుతున్నాను నా ఆత్మ కోల్పోయిన ఇముడ్చుకునే శక్తిని తిరిగి పొందుతున్నాను నా ఆత్మ కోల్పోయిన సంకలిన్న శక్తిని తిరిగి పొందుతున్నాను ఈ విధంగా రోజూ యోగం చేసుకోవటమే మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవటమే అనాది గుణాలు జ్ఞానము సుఖము పవిత్రత ప్రేమ ఆనందము శాంతి శక్తి దీంట్లో సుఖము పవిత్రత ప్రేమ ఆనందము శాంతి ఈ ఐదు లోపాల వల్ల భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తున్నాయి ఎవరిదాకా మనం వెళ్ళక్కర్లేదండి మనలోనే మనము ఈ శక్తులన్నిటినీ పరమాత్మ యొక్క సహయోగంతో మనం నింపుకోగలిగినట్లయితే మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకోగలము ఎవరు మన మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు నేను ప్రేమ స్వరూప ఆత్మను నేను శాంతి స్వరూప ఆత్మను నేను సుఖ స్వరూప ఆత్మను నేను ఆనంద స్వరూప ఆత్మను ఈ విధంగా మనం రోజు కనుక యోగం చేసుకున్నట్లయితే మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుందండి పరమాత్మ మార్చేస్తారు ఇది ఎవరికి వారే ఎక్స్పీరియన్స్ అవ్వాలండి ఏదో నేను చెప్తున్నానని కాదు మీకు మీరే ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది ఒక్కసారి ఈ వేలో ఎందుకు ట్రై చేయకూడదు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా వైఫ్ అండ్ హస్బెండ్ అండి వైఫ్కి హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు హస్బెండ్కి వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఈ విషయాన్ని ఇంకొక విషయం అండి జీవితంలో నీకు తోడు ఎవరంటే మీరేం చెప్తారు నేనైతే భార్యకు భర్త భర్తకు భార్య అని చెప్తానండి చాలామంది మనకి స్నేహితులు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు టైంకి మాట్లాడతారు అంతేనండి నిజంగా మనకి సమస్య వస్తే మనకి తోడు నిలిచేది భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే అది గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉండనివ్వండి కానీ కష్టంలో ఒకరికొకరు తోడు నిలిచేది భార్యకు భర్త భర్తకు భార్య మాత్రమే అదే వివాహ బంధం యొక్క రహస్యం వివాహ బంధం యొక్క శక్తి దాన్ని ఎవరూ కూడా వేరు చేయలేరండి ఇంకొక విషయం లౌకిక జీవనంలో ఇది చెప్పాను మరి అలౌకిక జీవనం సంగతి ఏంటి అంటే చాలామంది ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాము అని అనుకుంటారు కదా ఆధ్యాత్మికత జీవనం అంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోమానా అండి కాదండి అడవుల్లోకి వెళ్ళిపోవడం అవన్నీ చూస్తూ ఉంటారు కదా అది కాదు నేను గమనించిన దాని ప్రకారం ఈ రాజయోగ మెడిటేషన్లో నేను గ్రహించింది మనం ఎక్కడ ఉంటున్నామో అంటే లౌకికంలో ఉంటూనే అలౌకిక జీవనాన్ని గడపాలి అంటే ఆత్మిక ప్రేమను ఆస్వాదించాలన్నమాట ఎప్పుడైతే నేను ఈ యొక్క సత్యాలను తెలుసుకుంటూ అష్టశక్తులు దివ్య గుణాలను అనాది గుణాలను ఆత్మలో నింపుకుంటానో ఆటోమేటిక్గా పరమాత్మ ఏం చేస్తారండి నా జీవితాన్ని ఆత్మీక తోటగా మార్చేస్తారు అంటే ఆత్మిక ప్రేమను నేను ఆస్వాదిస్తాను ఇక్కడ అలౌకికంలో నా సర్వ సంబంధాలు ఎవరితోటైపోతాయండి జీవితంలో నీకు తోడెవరు అని అంటే అలౌకికానికి వస్తే నా సమాధానం పరమాత్మ అని చెప్తానండి అంటే మన అలౌకిక తండ్రుడైన పరమాత్మ అంటే ప్రతి జన్మలోనూ నాకు పరమాత్మ తోడుగానే ఉంటారు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను నేను నా బాబా నేను నా బాబా నేను నా బాబా అని అనుకుంటూ నా సర్వసంబంధాలన్నీ కూడా పరమాత్మ జోడిస్తాను అంటే నా ఆత్మని పరమాత్మతో మిలనం చేయిస్తాను చేసినప్పుడు ఏమవుతుందండి నా సంపూర్ణ బాధ్యత పరమాత్మే తీసుకుంటారు నాకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా పరమాత్మయే చూసుకుంటారు ప్రతి జన్మలోనూ మనకి తోడుండేది మాత్రం అలౌకికంగా పరమాత్మయే అవుతారండి అంటే మనందరికీ తండ్రి అయిన పరమాత్మే అవుతారు ఈ జన్మలో అంటే జన్మ జన్ ఒక్కొక్క జన్మను బట్టి చూసుకుంటే భర్తకి భార్య భార్యకి భర్త అవుతారు ఆత్మిక ప్రేమను ఆస్వాదించడానికి అందరూ కూడా ప్రయత్నించండి అది ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుందండి మన చిన్న చిన్న విషయాలకు అనవసరంగా ఎందుకు కొట్టుకుంటున్నామో నాకే అర్థం కావడం లేదు అసలు ఎంత సృష్టి యొక్క రహస్యానికి మూలమైన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మ్యారిడ్ లైఫ్ని మనం చిన్న చిన్న విషయాలతోటి ఎంత డిస్టర్బ్ చేసుకుంటున్నామండి అలా కాకుండా మనకి పరమాత్మ చూపించిన మార్గంలో మన దాంపత్యాన్ని అన్యోన్యతలో అన్యోన్యతంగా మార్చేసుకుంటాం ఇది చాలా సింపుల్ కదా మీరు అందరూ కూడా చేయగలరు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి ఎవరైనా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే దయచేసి వారిద్దరి మధ్యలో దూరి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేయకండి కన్ఫ్యూజ్ చేయకండి వాళ్ళిద్దరికీ చెప్పండి ఆత్మిక ప్రేమలోకి వెళ్ళమని ఆత్మిక ప్రేమలోకి ఎప్పుడైతే వెళ్ళారో ఆటోమేటిక్గా ఒకరితో ఒకరు సర్దుకుపోతారు రాజయోగ మెడిటేషన్లో ఉన్న అష్టశక్తులు శక్తులు అనాది గుణాలు ప్రాక్టీస్ చేయమని సలహా ఇవ్వండి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాన్ని కోపాన్ని మాత్రం దయచేసి పెంచకండి నా రిక్వెస్ట్ ఎందుకంటే తీసుకునే డెసిషన్స్లో లోపం ఉండడం వల్ల పిల్లలు సఫర్ అయిపోతున్నారండి వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు మన జీవితం ఓకే కర్మల సారంగా ఏదో అయిపోయింది అనుకోవచ్చు కానీ పిల్లల్ని మనం చూసుకోవాలి కదా రెస్పాన్సిబిలిటీ అయితే పెద్దవాళ్ళకు ఉంది కదా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికైనా నా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే చూస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీ అనుభవాలు ఈ కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేసినట్లయితే మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి అలౌకికంగా మన యొక్క సంబంధము పరమాత్మతో ఉండాలి లౌకికంలో ఉంటూనే అలౌకిక జీవనాన్ని గడపాలండి అందరినీ బంధనాలు వదిలేసి కాదు బంధనాల్లోనూ ఉంటేనే బంధనాలకు అతీతంగా ఉండాలి అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏది కూడా వదలకూడదు వదలద్దనే పరమాత్మ కూడా చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఆ యొక్క శక్తిని మనం ఎవరిస్తారు అంటే పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు ఎప్పుడైతే నేను పరమాత్మని గుర్తించానో పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపం నేను ఒక ఆత్మను ఆత్మ అవినాశి అన్న సత్యాన్ని నేను ఎప్పుడైతే గుర్తించానో నా మిలనం పరమాత్మతో జరిగిపోతుంది పరమాత్మ నుంచి నేను ఈ అష్టశక్తులను గాని అనాథ గుణాలను కానీ పదహారు కళలను కానీ నా ఆత్మలు నింపుకొని నా జీవిత పైనాన్ని చాలా ఆనందమయంగా తయారు చేసుకోగలను ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం